మున్సిపాలిటీకి చాలా సేవలు చేశారు ఇంకా తరపున ఇంకా తర్వాత మా తరపు నుంచి మున్సిపాలిటీ తరపు నుంచి ఏమన్నా ఉంటే మేము సహకరిస్తాం ముఖ్యంగా జయలక్ష్మమ్మ గారు రిటైర్మెంట్ కార్యక్రమం పిలిచేసిన అందరికీ నమస్కారం మేము చాలా సేవలు చేసినారు మన మున్సిపాలిటీకి సేవలు చేసిన దానికి ఈరోజు ఈమెకి సన్మానం చేస్తున్నాము ఇది రిటైర్మెంట్ శుభాకాంక్షలు చెప్పాలా ఏం చెప్పాలా అని కాదు బట్ ఈమె వచ్చేసి సేవ చేసిన దానికి చాలా చాలా మున్సిపాలిటీ యొక్క ఉన్నపడి ఉంటుంది ఈమె సహాయ మాకు మున్సిపాలిటీ తరపు నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా మనము ఈమెకి తప్పకుండా చేస్తాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం గ్రాంట్స్ కానీ ఆమెకు పెన్షన్ కానీ దానికి అన్నిటికీ మేము ముందుండి సహకరిస్తాము బిల్స్ అన్ని పాస్ చేసేకి మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి కార్మికురాలను చూసి ఆమె 60 సంవత్సరాల పని విధానాన్ని ఏ ఒక్కరు తాను కూడా చెడ్డ పేరు లేకుండా పనిచేసి ఈరోజు పదవి విరామం అవుతా ఉంది ఆమె పట్ల శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండి ఆమె ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కార్మిక నాయకులుగా నేను కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు మీ ఉదాహరణ నేను ఒకటే చెప్తా ఉన్నా జయ లక్ష్మమ్మ గారిని చూసి ప్రతి ఒక్క కార్మికురాలు ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆమె కష్టం ఏ విధంగా చేసో ఎన్నో కదిరికి అభివృద్ధి కదిరికి పారిశుద్ధ పనులు ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు పదవి విరామం అవుతుందంటే ఒక పక్క బాధ ఉంది ఒక పక్క మనశాంతి ఉంది ఎందుకంటే ఈ వయసుకి సంతోషంగా ఉండి పొద్దున్నే లేచి 5 గంటలకే వర్క్ విధానం కనుకొని ఒక శాంటిస్పీటర్ అయినా ఈరోజు నా వయసు 34 ఏళ్ళు 33 ఏళ్ళు నా దగ్గర కూడా పని చేపించుకొని పని చేసిందంటే మీరు ఆమె గౌరవాన్ని మీరు ఒక్కసారి గమనించాలా నేను కూడా ఆమె మేస్త్రిగా పని చెప్పినాను నా దగ్గర కూడా మేస్త్రిగా పని చెప్తాయో నాకు చిన్నపిల్లడు పని చెప్తున్నాడు అనే మనోవేదన కూడా లేకుండా పని విధానమే అభివృద్ధిగా పెట్టుకొని ఏదైతే ఇక్బాల్ రోడ్ 16 సంవత్సరాలు మీకు ఇక్బాల్ రోడ్ ఒకసారి చూడండి ఇక్బాల్ రోడ్ ఎంతో అభివృద్ధిగా ఒక కనీసం ఆ రోడ్ నుండి వెళ్ళేటప్పుడు కూడా ఒక కాగితం కానీ ఒక దుమ్ము కానీ ఉండదు అటువంటి కార్మికురాలను చూసి మిగతా కార్మికులు కార్మికురాలందరూ కూడా ఆమె నడిచిన బాటలు నడుస్తారని చెప్పి ఒక కార్మిక నాయకుడిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం కదిరి పట్టణ ప్రప్రథమ మహిళా పౌరులు గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ గారికి వారి పక్కనే కూర్చున్నటువంటి వారు శ్రీవారు సాదిక్ గారికి సోదరుడు రామప్రసాద్ గారికి ఇంకా రిటైర్డ్ అయినా కానీ ఎంతో ఉత్సాహంగా మా అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి నాగప్రసాద్ గారికి సోదరులు శ్రీనివాసులు ఆనంద్ గారికి అందరికీ మున్సిపల్ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు లక్ష్మమ్మ గారి పదవీ విరమణ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి లక్ష్మమ్మ గారికి మున్సిపల్ సిబ్బందికి కార్మికులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాట్లాడాలని రాలేదు కానీ ఆమె మాకు చిన్నమ్మ అవుతుంది దూరం నుంచి ఆమె చేసినటువంటి సేవలు ఎవరన్నా చెప్తే చెవులారా విని సంతోషపడదామనేసి నేను ఆ చివరిలో కూర్చున్నాను కానీ సోదరులు శ్రీనివాసులు వీళ్ళు సిబ్బంది వచ్చిందే ముందుకు తీసుకొని వచ్చినారు నేను మాట్లాడాలని ముందుగా చెప్పింటే కనుక కొంచెం ఏమైనా ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడేవాడిని కానీ మున్సిపల్ ఉద్యోగం అంటానట్లే బాధ్యత గురించి నాకు చెప్పడానికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మామూలుగా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి గురించి మనం ఆలోచిస్తున్నాం ఈ మహమ్మారిని పారద్రోలేదానికి
భగవంతుని ఎక్కువ ప్రార్థిస్తుంటారు. తర్వాత డాక్టర్లను, తర్వాత మున్సిపల్ వర్కర్లను అనుకుంటారు. కానీ నేను మొదటిగా మాత్రం భగవంతుని కంటే ముందుగా కోరుకునేది చూసే కళ్ళారు చూస్తానేది వచ్చి కార్మికుల్ని, పారిశుద్ధ కార్మికుల్ని. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి చాలీ చాలినటువంటి మాస్కులు కానీ జాగ్రత్తలు కానీ అవన్నీ ఉన్నా కానీ వాళ్ళు మానసికంగా వాళ్ళు ఒక స్థైర్యంగా వాళ్ళు పారిశుద్ధ పనుల్లో పాల్గొనేదానికి చాలా ఉత్సాహంగా వాళ్ళు ధైర్యంగా పోతారు. మిగతా వాళ్ళందరూ చూసానట్లే ఊర్లో ప్రపంచం అంతా వచ్చింది, కరోనా వచ్చింది, కరోనా వచ్చిందంటే అనుకుంటున్నారు. కానీ మున్సిపల్ కార్మిక సిబ్బంది మాత్రం అట్లేం అనుకోలేదు. ఇది మా బాధ్యత, ఇది మా బాధ్యత, మా బాధ్యత ఊరు బాగుండాలి అంతేగాని మీరు ఇంట్లో ఉండండి అని చెప్పింది. ఉదయం తెల్లారి 4-5 గంటలు లేచి వాళ్ళందరూ వస్తాంటే ఒకసారి నేను ఆ టైంలో 5 గంటలకు ఎక్కడ పోతున్నారంటే మస్టర్ ఇస్తారు అంటారు. మస్టర్ ఇస్తారంటే ఏంటంటే మేము ఉద్యోగానికి ఈరోజు హాజరయ్యేదానికి పేర్లు పిలుస్తారు, ఆ పేర్లు పిలిచేదానికి 5 గంటలకంతా అక్కడ సిద్ధంగా ఉండాలంటే అనుకునేది నేను అనుకున్నాను. అప్పుడు డాక్టర్లు, పోలీసులు, అధికారులు వీళ్ళందరికంటే పారిశుద్ధ కార్మికులు 5 గంటలకే వాళ్ళు ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంత భయంకరమైనటువంటి కరోనా మహమ్మారి విలయతాళం చేస్తానే కానీ మా వాళ్ళందరూ కలిసి పారిశుద్ధం ఊరు బాగు క్లీన్ చేసేదానికి ఇట్లా పోతున్నారంటే అధికారులు కానీ సిబ్బంది కానీ వాళ్ళ సూచనలు ఎంత జాగ్రత్తగా పాటిస్తానని మానసికంగా నేను సంతోషపడుతూ భగవంతునికి నేను అక్కడి నుంచే ముక్కునేవాడిని. మమ్మల్ని, మా కుటుంబ సభ్యులను, ఆ కార్మికులను, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పారిశుద్ధ కార్మికులతో పాటు అధికారులను అందరినీ కూడా బాగా క్షేమంగా కాపాడి ఈ కరోనా మహమ్మారిని తరిమివేయాలో మా ఊరి నుంచి అనేసి అందరికీ సహకరించాలనేసి అని నేను మానసికంగా నేను అనుకున్నాను. ఇది నా వ్యక్తిగతంగా అనుకోండి. కానీ మామూలుగా వ్యక్తిగత జీవితంలో ప్రతి ఉద్యోగస్తుడు కూడా పదవీ విరమణ అనేది మాత్రము మనం చేరేటప్పుడు చేరిన డేటు, మళ్ళీ మనం పదవీ విరమణ చేసేటప్పుడు ఉన్నటువంటి డేటు రెండు ఒకే రకంగానే ఉంటాయి. ఈ మధ్యకాలంలో కుటుంబ సభ్యులకు దగ్గరగా తక్కువ ఉంటారు, అధికారులకు సమాజానికి ఎక్కువ టైంను కేటాయిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఎక్కువ భాగం వచ్చిందే వాళ్ళ కనీస అవసరాలను కూడా తీర్చలేని స్థితిలో ఉద్యోగస్తులు ఉన్నారు, కార్మికులు చాలామంది. ఎందుకంటే చాలీ చాలని జీవితాలతో వాళ్ళు కుటుంబాలను కాపాడుకుంటూ వస్తూ అలాగే సమాజ శ్రేయస్సు కోసం ఇది నా ఊరు, నా ఊరు బాగుండాలి అనే సదుద్దేశంతో వాళ్ళు ఎంత ఉత్సాహంగా వస్తున్నారంటే కాబట్టి ప్రతి ఉద్యోగస్తునికి కూడా పదవీ విరమణ అనేది ఇన్ని రోజులు మీరు కష్టపడినారు చాలు, ఏం చిన్నమ్మ, ఇన్ని రోజులు మీరు బాగా కష్టపడినారు సమాజానికి, ప్రభుత్వానికి, అన్నిటికీ. కానీ ఇప్పటి నుంచి కూడా మీరు బాగా రెస్ట్ తీసుకొని కుటుంబ సభ్యులకు దగ్గరగా మీరు, మీ పిల్లలు అందరూ ఆరోగ్యంగా బాగుండి మీ ఈ శేష జీవితం అంతా సుఖశాంతులతో గడపాలని నేను ఆ భగవంతుణ్ణి మనస వాచ కర్మన ప్రార్థిస్తూ మీకు భగవంతుడు ఖచ్చితంగా మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలనేసి శ్రీ షిరిడి సాయినాథుని ముందుగా నేను శ్లోకం చెప్పింది కూడా అదే సంస్కృతంలో నీ శ్లోకంలో మాట్లాడినాను. కాబట్టి ఈరోజు నుంచి నువ్వు నీ సేవలు గుర్తించి ఇంతమంది అధికారులు కానీ వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్పిండేది విన్నాము, చాలా సంతోషమైంది. ఇప్పటి నుంచి కూడా నువ్వు నీ కుటుంబ సభ్యులతో నువ్వు బాగా నీ చేసేటువంటి సాదిక్ బాషా గారు, వైఎస్ఆర్సిపి నాయకులు గారు, మరియు ఈ రోజున పదవీ విరమణ చెందుతున్నటువంటి జె లక్ష్మమ్మ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి ఎం రామ్ప్రసాద్ 6వ వార్డు కౌన్సిలర్ గారికి, మరియు యూనియన్ నాయకులైనటువంటి రాము, నాగరాజు, సూరి వారికి, మనోహర, వీరందరికీ నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు నా తరపున తెలుపుతున్నాను. అదేవిధంగా కె శ్రీనివాసులు, శేషాద్రి గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఈ రోజున పదవీ విరమణ పొందుతున్నటువంటి లక్ష్మమ్మ గారి యొక్క సేవలను మనము ఒక్కసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే 60 సంవత్సరాల సర్వీస్ అంటే 60 సంవత్సరాలకు మనకు ప్రభుత్వ ఉద్యోగులుగా మనకు
రిటైర్మెంట్ పదవి విరమణ అనేది ఉంది మరి దానికి అనుగుణంగానే ఈ రోజున జే లక్ష్మమ్మ గారు పదవి విరమణ పొందుతున్నారు మరి ప్రతి ఉద్యోగి కూడా మనము మనకు జననము అంటే పుట్టుక ఏ విధంగా ఉంటుందో మరణము అలాగే ఉంటుంది అలాగే ప్రతి ఉద్యోగికి కూడా జాయినింగ్ అంటే ఉద్యోగంలో చేరే తేదీ ఉంటుంది తర్వాత ఏ ఆఫీసర్ అయినా చిన్న ఉద్యోగి అయినా కూడా పదవి విరమణ చేయాల్సిన సందర్భం కూడా ఉంటుంది మరి ఈ రోజున మనము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే ఈ రోజు ఎంతో ఓపికతో మన చైర్పర్సన్ గారు మనకంటే గంట ముందు వచ్చి తన ఛాంబర్ లో వెయిట్ చేయడం నిజంగా మనము మేడం గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి నాయకుడు మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి అదే విధంగా ఒక రకమైనటువంటి బాధ కూడా ఉంది మన మున్సిపాలిటీలో దాదాపు పిహెచ్ వర్కర్స్ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి కాంట్రాక్ట్ బేసిస్ అయితేనేమి వందల సంఖ్యలో ఉన్నారు కానీ 60 సంవత్సరాలు పదవి విరమణ చెందుతున్నటువంటి సందర్భంలో మనం ఈ ఒక్క రోజు ఆయన కేటాయించలేమా అంటే లక్ష్మమ్మ గారే కాదు మనము ఎవరైనా కానీ పదవి విరమణ చెందితే మనము ఎన్ని పనులు ఉన్నా కూడా వారికి వీడ్కోలు పలకాల్సినటువంటి ఆఖరి రోజు ఎందుకంటే మన మధ్య మనము ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు మన మధ్య పంచుకుంటారు మరి ఈ రోజున ఇంకా రేపు నుండి వారు విధులకు దూరం అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు రిటైర్డ్ అయినా కూడా మనము మన యొక్క పనులను వదిలి మనము వారికి వీడ్కోలు పలికితే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయము అదేవిధంగా ఇంకా పదవి విరమణ చెందుతున్నటువంటి లక్ష్మమ్మ గారు మాకు అత్తగారు నిజంగా ఆయన చేసినటువంటి సేవలు అంటే ఎక్కువ కాలము ఎక్బాల్ రోడ్డు మార్కెట్ నందు పనిచేసేది హెవీ వర్క్ అక్కడ అంటే ముగ్గురు చేసే పని ఆయన చేసేదన్నమాట మరి అందరికంటే అందరు ఉద్యోగుల కంటే నిజంగా పిహెచ్ వర్కర్స్ యొక్క అంత సర్వీస్ ఉపాధ్యాయులైన మేం కానీ ఇంకొక ఉద్యోగులైనటువంటి ఎవరు కూడా ఆ అంత వర్క్ ఎవరు చేయలేరు మరి ఈ రోజున పట్టణ అభివృద్ధి ఇంత ఆరోగ్యకరంగా ఉందంటే నిజంగా వీళ్ళందరికీ మనము పాదాభివందనం చేయాలి ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్ కరోనా వచ్చినప్పుడు మనమంతా అంటే సెకండ్ టైం కాబట్టి మనకు కరోనా అవగాహన ఉంది మొట్టమొదటి లాస్ట్ ఇయర్ కోవిడ్ కరోనా వచ్చినప్పుడు మన సొంత బంధువులను కూడా మనము మాట్లాడడం లేదు వాళ్ళ ఇంటికి పోవడం లేదు మన ఇంటికి రానికోకుండా బయటకు వస్తే ఏం జరుగుతుందో ప్రాణాలు ఏమన్నా అది ముట్టుకుంటే ఇట్లా వస్తే అని చాలా భయపడ్డాము కానీ మన మున్సిపల్ వర్కర్స్ కోవిడ్ను కూడా ఎదిరించి అందరి యొక్క ఇంటి ముందర కానీ పట్టణ అభివృద్ధి కానీ ఏమి ప్రాణాలకి ఏమొస్తాయని లెక్క చేయకుండా తన సేవలను నిజంగా వారు అందించి మన ప్రాణాలను నిజంగా కాపాడారు మామూలుగా మనము డాక్టర్లను వైద్యో హరి అంటాం అంటే దేవునితో సమానము డాక్టర్లను అంటాం నిజంగా ఆ డాక్టర్లను కూడా బ్రతికించే కౌన్సిలర్ గారిని తేలికగా అలంకరించవచ్చునిగా కోరుతున్నాం సాధి భాష గారిని కూడా తేలికపైకి రావచ్చునిగా కోరుతున్నాము తర్వాత మన సన్మాన రహిత ఈ కార్యక్రమానికి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యదర్శి ఎవరంటే మన జయలక్ష్మమ్మ గారిని పేదకి నలంకరించవచ్చు హెల్త్ సెంటర్ వర్కర్ యూనియన్ నాయకుడు